ఈ నెల 13-14 తేదీ రాత్రి కానపల్లి ఎస్సీ గ్రామంలో నాగేంద్ర బాబు అనే ఒక 24 ఏండ్ల వ్యక్తిని అత్యంత దారుణంగా గొంతు కోసి సంపడం జరిగింది। ఈ కేసులో అతని భార్య నాగేంద్ర బాబు భార్య ఇచ్చిన ఫిర్యాదు మీద కేసు నమోదు చేసుకున్నాము। పొద్దుటూరు 3 టౌన్ ఇన్స్పెక్టర్ నారాయణ యాదవ్ గారి కేసు దర్యాప్తు చేయడం జరిగింది। అయితే ఆ రోజుకి ఎలాంటి క్లూస్ అంటే ఆధారాలు లేని ఈ కేసులో పొద్దుటూరు 3 టౌన్ సిఐ నారాయణ అలాగే 2 టౌన్ ఇన్స్పెక్టర్ ఇబ్రహీం రూరల్ సిఐ ఎస్ఐస్ చిరంజీవి మరియు శివప్రసాద్లు మరి వాళ్ళ నాగేంద్ర బాబు హెడ్ కాన్స్టేబుల్ ఇంకా సిబ్బంది అందరూ కలిసి ఒక టీమ్ గా ఫామ్ చేశారు। ఎస్పీ గారి ఆదేశాల మేరకు వీరు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన తర్వాత విత్ ఇన్ 24 అవర్స్ లో ఈ కేసును డిటెక్ట్ చేయడం జరిగింది। వివరాల్లోకి మనం వెళ్తే ఈ చనిపోయిన నాగేంద్ర బాబు బేసిక్ గా ఇతను పాలిష్ బండలు పని చేసుకుంటూ జీవనం చేస్తుంటాడు। మరి అదే గ్రామానికి చెందిన ఒక మహిళతో ఈయనకి అక్రమ సంబంధం ఉన్నది। అదే విధంగా ఈ మహిళకి ఇంకొక వ్యక్తి ఆకులమల్ల నగేష్ అనే వ్యక్తితో కూడా ఈ మహిళకు సంబంధం ఉన్నది। దీని మీద ఈ ఆకుల నగేష్ కొంత కోపం తెచ్చుకొని నాగేంద్ర బాబు మీద అప్పుడప్పుడు గతంలో కూడా వాళ్ళకి మాటలు లేవు ఈ సబ్జెక్ట్ మీద। అయితే ఆ రాత్రి 13-14 తేదీ రాత్రి ఈ నాగేంద్ర బాబు ఈ మహిళ దగ్గరికి వెళ్ళినట్లు అది గమనించిన నగేష్ కోపానికి రెట్టింపై ఎలాగైనా తొలగించుకోవాలని చెప్పనేసి ఆలోచన చేసి ఆ మహిళతో పోయేసి చర్చించడం జరిగింది। వాళ్ళిద్దరూ కలిసి ఆ మహిళ ఈ ఆకుమల్ల నగేష్ ఇద్దరు కలిసి కుట్ర పన్ని నీ వెళ్ళి సంపేసుకో అన్నట్టు కూడా మా విచారణలో తేలింది। తేలిన దాన్ని బట్టి ఆ ఆకుమల్ల నగేష్ ఈ నాగేంద్ర బాబు మిద్దిపైన పండుకొని ఉంటే ఆ మిద్దిపల్లకి వెళ్ళి పాలిష్ రాయితో తల మీద కొట్టడం గ్రానైట్ రాయితో అలాగే తన వెంట తెచ్చుకున్న కత్తితో చాలా వేగంగా గొంతుని పూర్తిగా కోయడం జరిగింది। అత్యంత పాశవికంగా కోయడం జరిగింది। మరి రక్తపు మడుగులు ఆ వ్యక్తి అక్కడికక్కడ చనిపోవడం జరిగింది। దీనికి సంబంధించి ఆకుమల్ల నగేష్ని అరెస్ట్ చేయడం మహిళను కూడా అరెస్ట్ చేస్తున్నాము। మరి ఇంకా ఏదైనా కోణాల్లో కూడా ఈ కేసును దర్యాప్తు కొనసాగుతుంది। అవసరం అనుకున్నప్పుడు పోలీస్ కస్టడీ కూడా తీసుకొని విచారణ చేస్తాము। ఈ కేసు ఇంత త్వరితగతిన సేదించడంలో మన సిఐలు నారాయణ యాదవ్ గాని ఇబ్రహీం గాని శివప్రసాద్ గాని చిరంజీవి గాని వాళ్ళ సిబ్బంది గాని చేసినందుకు మన జిల్లా ఎస్పీ గారు కూడా వీళ్ళందరినీ కూడా అభినందించడం జరిగింది। సో ఈ కేసు త్వరితగతిన సాధించినందుకు నేను కూడా వాళ్ళని వ్యక్తిగతంగా అభినందిస్తున్నాను।